ఎంటీవీ ప్రెజెంట్స్ మామ్స్ కిచెన్ కి స్వాగతం. ప్రతిరోజు ఈ దేవీ నవరాత్రులకు సంబంధించి అమ్మవారి అలంకరణ, అలానే ఆ రోజు యొక్క విశిష్టత, వాటితో పాటుగా నైవేద్యాలు, ఇవన్నీ రమ్మగారు నేను కలిసి మీ అందరికీ అందిస్తున్నాం కదా. అయితే ఈ నైవేద్యాల్ని ఎలా చేసుకోవాలి, రోజుకు ఒక నైవేద్యం ఎలాంటి నైవేద్యాలు పెట్టాలి, ఇవన్నీ కూడా మీ అందరికీ చేసి చూపించే ప్రయత్నమే మా ఈ మామ్స్ కిచెన్. నాతో పాటు మరి రమ్మగారు కూడా రెడీగా ఉన్నారు. ఏ విధమైన నైవేద్యం అమ్మవారికి పెట్టాలి, ఎలా తయారు చేసుకోవాలి, వారి మాటల్లోని. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఈ రోజు నైవేద్యం ఏంటి రమ్మగారు? దధ్యోజనం. మామూలుగా సింపుల్ గా దధ్యోదనం అంటాం. దధి ఓదనము అంటే పెరుగుతో కలిసిన అన్నం. సాధారణంగా ఏం చేస్తారంటే పెరుగు అన్నం కలిపేసి కూడా నివేదన చేయొచ్చు. మనం చిన్న తాలింపు పెట్టి అమ్మవారికి అందంగా కనపడేలాగా, వస్తువు వాసన బాగుండేలాగా చేస్తాం. అలాగే బియ్యం కడిగేసి పెట్టుకున్నారు అమ్మగారు. బియ్యం కడిగేసి మనం ఒక చిన్న గ్లాస్ పెరుగన్నం కలుపుతాం కదా, కుక్కర్ పెట్టేస్తే అన్నం కాస్త మెత్తగా ఉడికిపోతుంది. దింపేశాక మనం తిరగమాత పెట్టేసుకోవచ్చు. చాలా తొందరగా అయిపోతుంది, సింపుల్ గా చేసేసుకుంటాం. అంటే మనకి పండగ కదా, గబగబా అయిపోవాలి కదా, సమయం సరిపోద్దు పూజకి దానికి, అందుకని. రమ్మగారు అయిపోయినట్లుందండి, కుక్కర్ అయిపోయింది కదా, దీని పక్కన పెట్టుకుందాం. ఇది చల్లారే లోపల మనం ఏం చేద్దామంటే పెరుగులో తాలింపు వేసుకుందాం. దధ్యోదనానికి నూనెతో తిరుగుమాత పెడితే ఒక రకం రుచి, నేతితో పెడితే ఒక రకం. మనం నైవేద్యం కదా చేస్తాం, చాలా ఇంత చెయ్యము, కొంచెం చేస్తాయి కదా, నేతితో తిరుగుమాత పెడితే బాగుంటుంది. దీంట్లో కూడా జీడిపప్పులు వేసుకోవచ్చు, కావాలంటే మనకి కుదిరితే కనుక కొంచెం చిన్న క్యారెట్, తర్వాత కాస్త కొత్తిమీర లాంటివి కూడా, అంటే కొంచెం అందంగా వస్తువు కనపడడానికి. అవునండి, మన నివేదన కాబట్టి ఇన్ని వేషాలు వేయకుండా నెయ్యి వేడికించే. అవునండి. దద్దోదనంలో మనం ఏది నివేదన చేసే దాంట్లో మిరియాలు కూడా వేస్తారు. మిరియాలు కూడా వేసుకోవచ్చు, అంటే అలవాటును బట్టి, మన ఇంట్లో అలవాటును బట్టి. కొంచెం శనగపప్పు, తర్వాత అది పెద్దగా వేగకల, మనకి నెయ్యి వేడెక్కిపోయింది కదా, కొద్దిగా మినప్పప్పు, అవి రెండు కొంచెం వేగాక ఆవాలు, జీలకర్ర. ఓకే, వేగిపోతున్నాయి కదా, ఎండుమిర్చి, కొద్దిపాటి ఇంగువ. ఇంగువ మాకు నచ్చదు అనుకునే వాళ్ళు మానేయచ్చు. అయితే ఏంటంటే ఇందులో మనం అల్లము అవి కూడా వేసుకుంటాం, వేగిపోయినాయి కాబట్టి. ఇదిగో పచ్చిమిర్చి, తర్వాత అల్లాన్ని కంటికి కనపడకుండా చేయండి. నేనేం చేస్తున్నానంటే ఇందులో కోరేసి వేసేస్తున్నా, కనిపించదు, వేగిపోతుంది, రుచిగా ఉంటుంది, పదార్థం బాగుంటుంది. ఓకే, తర్వాత తీసేసేయి, వేడిని కొండకూడదు. కరివేపాకు వేస్తే ఏమవుతుందంటే నూనె కొంచెం చల్లారిపోతుంది, మనం ఏ నెయ్యి పెట్టామో అది ఆపేసి అంతే. ఓకే, దీంట్లో నువ్వు జీడిపప్పులు వేసుకోవచ్చు, మిరియాలు వేసుకోవచ్చు, మన అలవాటును బట్టి. ఓకే, దాంట్లో కాదు, పెరుగులో ఈ తిరగమాత వేసేస్తాం. పెరుగులో వేసేసి కలిపేసాను చూడు, తాలింపు వేసి కలిపేసి ఉప్పు వేసుకుంటాం సరిపడా. మామూలుగా అన్నంలో పెరుగు కలిపేసి దాంట్లో తాలింపు వేస్తే ఒక రకంగా ఉంటుంది జయ. అవునండి, అప్పుడు మనకి అందాజుగా తెలీదు, మనం తాలింపు వేసేసాక అది బిగిసిపోవచ్చు. అందుకని ముందే పెరుగులో కనుక తాలింపు వేసేసుకుని ఈ పెరుగుకి సరిపడా అన్నాన్ని కలుపుకుంటే ప్రసాదం చక్కగా భోజ్యంగా ఉంటుంది, అమ్మవారికి పెట్టడానికి బాగుంటుంది. మనం కలిపేశాక అది బిగిసిపోతే కొన్ని నీళ్లు పోసి అలా కొంచెం పెరుగు కలిపి లేదా పాలు పోసేసి అలా చేస్తాము. ఆ పని చేయకుండా ముందు పెరుగులో తాలింపు, ఆ తర్వాత అన్నం పెట్టుకోవటం. కుక్కర్ అన్నం వండేసుకున్నాం కదా, అన్నాన్ని పెరుగులో మనకి ఇప్పుడు ముందు ఒకవేళ ఎలా చేయొచ్చు అంటే పెరుగు కోసమే అన్నం వండుకోకుండా మనం మామూలుగా వండిన అన్నంలోంచైనా దద్దోజనం కలిపేసుకుంటాం. అయితే ఈ దేవుడి నైవేద్యాలు అమ్మవారికి చేసే నైవేద్యాలకి ఏంటంటే ప్రత్యేకంగా చేసుకుంటాం కాబట్టి సరిపడ కావలసినంత అన్నాన్ని ఒక చిన్న గ్లాసు అలా వండేసుకుంటే సరిపోతుంది. ఉన్న అన్నం కన్నా అప్పటికప్పుడు వండి కలుపుకుంటే కొంచెం అదొక తృప్తిగా అనిపిస్తుంది. అంటే ఈ రోజు ప్రసాదం ఇదే కాబట్టి ఇలా చేసి పెట్టుకుంటే సరిపోతుంది. నేను ఇందాక ఒక మాట అడిగాను రమ్మగారు మిమ్మల్ని, నవరాత్రులప్పుడు ఎక్కువగా అన్నంతో కూడిన ప్రసాదాలే ఎక్కువగా ఎందుకు పెడతామండి, ప్రతిదీ అన్నంతోనే? అది మనకు లలితా సహస్రంలో సర్వోదన ప్రీత చిత్త అని ఒక నామం ఉంది. అన్ని రకాల అన్నాలు అమ్మవారికి ఇష్టం, పైగా మనం చేసేవి కూడా ఇవన్నీ కూడా మనం ముందు చెప్పుకున్నట్టే లలితా సహస్రంలో చెప్పబడిన పాయసము,
హరిద్రాన్నం అంటే పులిహోర, ఈ దధ్యన్నము అంటే పెరుగు అన్నం, తర్వాత ఏమో కట్టె పొంగలి ముద్గౌదనము, తర్వాత పులగం అదే నెయ్యి వేసినటువంటి అన్నం. దీని మీద ఇప్పుడు మనం విడిగా వడ్డించుకునేటప్పుడు కొత్తిమీర క్యారెట్ అవి వేసి అలంకారం చేసుకోవచ్చు. అమ్మవారికి పెట్టేటప్పుడు ఇట్లా తెల్లని అన్నం తెలుపు కనిపించేటట్టుగా ఉంచుకోవాలి. ఇదిగో మన దద్దోదనం రెడీ. సులువుగా చక్కగా ఒక పదార్థమైనా పెట్టుకుని దద్దోదనం చేసిన రోజున మనం ఏమి తీపి పెట్టలేదు, ఒట్టిగా కమ్మటి పదార్థమే పెట్టామనిపిస్తే ఆ రోజు పానకం వడపప్పు నైవేద్యం చేసి దాంతోపాటుగా దద్దోజనం కూడా చేస్తే అమ్మవారికి ఇష్టమైన పదార్థము పూర్తి స్థాయిలో నైవేద్యం కూడా పూర్తయిపోతుంది. దద్దోజనం రెడీ. అమ్మవారి ముందు పెట్టి నైవేద్యం సమర్పించి మనస్ఫూర్తిగా ఒక నమస్కారం పెట్టడమే అంతే. రమగారు మరి నివేదన చేసేటప్పుడు అన్ని అన్నాల్లో మనం నెయ్యి వేస్తాం కదా, మరి ఇప్పుడు దద్దోజనంలో ఏంటి? మనం నెయ్యితోటే తాలింపు వేసాం అందుకని, నూనె వేయలేదు కదా. అవునవును, నూనె వేసిన పదార్థం అయితే కొంచెం నెయ్యి చూపించాలి. మనం ఆల్రెడీ ఇందులో నెయ్యి వేసాం కాబట్టి ఇంకా అవసరం లేదు. అమ్మవారికి పెట్టే నివేదనకి తప్పకుండా నేతితోటి తాలింపు వేయండి. తాలింపు వేసేది నేతితో, లేని పక్షంలో పైన వేసే అవకాశం ఉన్న వేసుకోవాలి వాటి. అద్భుతంగా వచ్చింది రమగారు మనకి. అయితే రేపటి నైవేద్యంతో మళ్ళీ కలుద్దామండి. అలాగే చేయం. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు ఈ దేవీ నవరాత్రులకు సంబంధించి అమ్మవారి అలంకరణ, అలానే ఆ రోజు యొక్క విశిష్టత, వాటితో పాటుగా నైవేద్యాలు, ఇవన్నీ రమ్మగారు నేను కలిసి మీ అందరికీ అందిస్తున్నాం కదా. అయితే ఈ నైవేద్యాల్ని ఎలా చేసుకోవాలి, రోజుకొక నైవేద్యం ఎలాంటి నైవేద్యాలు పెట్టాలి, ఇవన్నీ కూడా మీ అందరికీ చేసి చూపించే ప్రయత్నమే మా ఈ మామ్స్ కిచెన్. నాతో పాటు మరి రమగారు కూడా రెడీగా ఉన్నారు. ఏ విధమైన నైవేద్యం అమ్మవారికి పెట్టాలి, ఎలా తయారు చేసుకోవాలి, వారి మాటల్లోని. నమస్తే రమగారు. నమస్తే జయ. ఈ రోజు నైవేద్యం ఏంటి రమగారు? దధ్యోజనం. మామూలుగా సింపుల్ గా దద్దోదనం అంటాం. దది ఓదనము అంటే పెరుగుతో కలిసిన అన్నం. సాధారణంగా ఏం చేస్తారంటే పెరుగు అన్నం కలిపేసి కూడా నివేదన చేయొచ్చు. మనం చిన్న తాలింపు పెట్టి అమ్మవారికి అందంగా కనపడేలాగా, వస్తువు వాసన బాగుండేలాగా చేస్తాం. అలాగే బియ్యం కడిగేసి పెట్టుకున్నారు రమగారు. బియ్యం కడిగేసి మనం ఒక చిన్న గ్లాసు పెరుగన్నం కలుపుతాం కదా, కుక్కర్ పెట్టేస్తే అన్నం కాస్త మెత్తగా ఉడికిపోతుంది. దింపేశాక మనం తిరుగుమాత పెట్టేసుకోవచ్చు. చాలా తొందరగా అయిపోతుంది, సింపుల్ గా చేసేసుకుంటాం. అంటే మనకి పండగ కదా, గబగబా అయిపోవాలి కదా, సమయం సరిపోవద్దు పూజకి దానికి, అందుకని. రమగారు అయిపోయినట్లుందండి, కుక్కర్ అయిపోయింది కదా, దీని పక్కన పెట్టుకుందాం. ఇది చల్లారే లోపల మనం ఏం చేద్దామంటే పెరుగులో తాలింపు వేసుకుందాం. దద్యోదనానికి నూనెతో తిరుగుమాత పెడితే ఒక రకం రుచి, నేతితో పెడితే ఒక రకం. మనం నైవేద్యం కదా చేస్తాం, చాలా ఇంట్లో చెయ్యము, కొంచెం కొంచెం చేస్తాం కదా, నేతితో తిరుగుమాత పెడితే బాగుంటుంది. తప్పకుండా దీంట్లో కూడా జీడిపప్పులు వేసుకోవచ్చు, కావాలంటే మనకి కుదిరితే కనుక కొంచెం చిన్న క్యారెట్, తర్వాత కాస్త కొత్తిమీర లాంటివి కూడా, అంటే కొంచెం అందంగా వస్తువు కనపడడానికి. అవును, మన నివేదన కాబట్టి ఇన్ని వేషాలు వేయకుండా నెయ్యి వేడికించే. అవునండి. ఆ దద్దోజనంలో మనం ఏది నివేదన చేసే దాంట్లో మిరియాలు కూడా వేస్తారు. మిరియాలు కూడా వేసుకోవచ్చు, అంటే అలవాటును బట్టి, మన ఇంట్లో అలవాటును బట్టి. కొంచెం శనగపప్పు, తర్వాత అది పెద్దగా వేగకల మనకి నెయ్యి వేడెక్కిపోయింది కదా, కొద్దిగా మినప్పప్పు, అవి రెండు కొంచెం వేగాక ఆవాలు, ఆవాలు, జీలకర్ర. ఓకే, వేగిపోతున్నాయి కదా, ఎండుమిర్చి, కొద్దిపాటి ఇంగువ. ఇంగువ మాకు నచ్చదు అనుకునే వాళ్ళు మానేయచ్చు, అయితే ఏంటంటే ఇందులో మనం అల్లము అవి కూడా వేసుకుంటాం, వేగిపోయినాయి కాబట్టి. ఇదిగో పచ్చిమిర్చి, తర్వాత అల్లాన్ని కంటికి కనపడకుండా చేయండి. నేనేం చేస్తున్నానంటే ఇందులో కూరేసి వేసేస్తున్నా, కనిపించదు, వేగిపోతుంది, రుచిగా ఉంటుంది, పదార్థం బాగుంటుంది. ఓకే, తర్వాత తీసేసే, వేడి ఇంక ఉండకూడదు. కరివేపాకు వేస్తే ఏమవుతుందంటే నూనె కొంచెం చల్లారిపోతుంది, మనం ఏ నెయ్యి పెట్టామో అది చల్లారి ఆపేసి అంతే. ఓకే, దీంట్లో నువ్వు జీడిపప్పులు వేసుకోవచ్చు, మిరియాలు వేసుకోవచ్చు, మన అలవాటును బట్టి. ఓకే, దాంట్లో కాదు పెరుగులో ఈ తిరగమాత వేసేస్తాం. పెరుగులో వేసేసి కలిపేసాం చూడు, తాలింపు వేసి కలిపేసి ఉప్పు వేసుకుంటాం సరిపడా. మామూలుగా అన్నంలో పెరుగు కలిపేసి
దాంట్లో తాలింపు వేస్తే ఒక రకంగా ఉంటుంది జయ. అవునండి. అప్పుడు మనకి అందాజగా తెలియదు, మనం తాలింపు వేసేసాక అది బిగిసిపోవచ్చు. అందుకని ముందే పెరుగులో గనక తాలింపు వేసేసుకుని ఈ పెరుగుకి సరిపడా అన్నాన్ని కలుపుకుంటే ప్రసాదం చక్కగా భోజ్యంగా ఉంటుంది, అమ్మవారికి పెట్టడానికి బాగుంటుంది. మనం కలిపేశాక అది బిగిసిపోతే కొన్ని నీళ్లు పోసి అలా కొంచెం పెరుగు కలిపి లేదా పాలు పోసేసి అలా చేస్తాము. ఆ పని చేయకుండా ముందు పెరుగులో తాలింపు, ఆ తర్వాత అన్నం పెట్టుకోవటం. అన్నం వండేసుకున్నాం కదా. అవును. అన్నాన్ని పెరుగులో మనకి ఇప్పుడు ముందు ఒకవేళ ఎలా చేయొచ్చు అంటే పెరుగు కోసమే అన్నం వండుకోకుండా మనం మామూలుగా వండిన అన్నంలో ఇంచైనా దద్దోజనం కలిపేసుకుంటాం. అయితే ఈ దేవుడి నైవేద్యాలు అమ్మవారికి చేసే నైవేద్యాలకి ఏంటంటే ప్రత్యేకంగా చేసుకుంటాం కాబట్టి సరిపడ కావలసినంత అన్నాన్ని ఒక చిన్న గ్లాసు అలా వండేసుకుంటే సరిపోతుంది. ఉన్న అన్నం కన్నా అప్పటికప్పుడు వండి కలుపుకుంటే కొంచెం అదొక తృప్తిగా అనిపిస్తుంది. అంటే ఈ రోజు ప్రసాదం ఇదే కాబట్టి ఇలా చేసి పెట్టుకుంటే సరిపోతుంది. నేను ఇందాక ఒక మాట అడిగాను రమ్మగారు మిమ్మల్ని, నవరాత్రులప్పుడు ఎక్కువగా అన్నంతో కూడిన ప్రసాదాలే ఎక్కువగా ఎందుకు పెడతామండి? ప్రతిదీ అన్నంతోనే. అది మనకు లలితా సహస్రంలో సర్వౌదన ప్రీత చిత్త అని ఒక నామం ఉంది. అన్ని రకాల అన్నాలు అమ్మవారికి ఇష్టం, పైగా మనం చేసేవి కూడా ఇవన్నీ కూడా మనం ముందు చెప్పుకున్నట్టే లలితా సహస్రంలో చెప్పబడిన పాయసము, హరిద్రాన్నం అంటే పులిహోర, ఈ దధ్యన్నము అంటే పెరుగు అన్నం, తర్వాత ఏమో కట్టె పొంగలి ముద్గౌదనము, తర్వాత పులగం అదే నెయ్యి వేసినటువంటి అన్నం. దీని మీద ఇప్పుడు మనం విడిగా వడ్డించుకునేటప్పుడు కొత్తిమీర, క్యారెట్ అవి వేసి అలంకారం చేసుకోవచ్చు. అమ్మవారికి పెట్టేటప్పుడు ఇట్లా తెల్లని అన్నం తెలుపు కనిపించేటట్టుగా ఉంచుకోవాలి. ఇదిగో మన దద్దోజనం రెడీ. సులువుగా చక్కగా ఒక పదార్థమైనా పెట్టుకుని దద్దోజనం చేసిన రోజున మనం ఏమి తీపి పెట్టలేదు, ఒట్టిగా కమ్మటి పదార్థమే పెట్టామనిపిస్తే ఆ రోజు పానకం వడపప్పు నైవేద్యం చేసి దాంతోపాటుగా దద్దోజనం కూడా చేస్తే అమ్మవారికి ఇష్టమైన పదార్థము పూర్తి స్థాయిలో నైవేద్యం కూడా పూర్తయిపోతుంది. దద్దోజనం రెడీ. అమ్మవారి ముందు పెట్టి నైవేద్యం సమర్పించి మనస్ఫూర్తిగా ఒక నమస్కారం పెట్టడమే అంతే. రమగారు మరి నివేదన చేసేటప్పుడు అన్ని అన్నాల్లో మనం నెయ్యి వేస్తాం కదా, మరి ఇప్పుడు దద్దోజనంలో ఏంటి? మనం నెయ్యితోటే తాలింపు వేసాం అందుకని, నూనె వేయలేదు కదా. అవునవును. నూనె వేసిన పదార్థం అయితే కొంచెం నెయ్యి చూపించాలి. మనం ఆల్రెడీ ఇందులో నెయ్యి వేసాం కాబట్టి ఇంకా అవసరం లేదు. అమ్మవారికి పెట్టే నివేదనకి తప్పకుండా నేతితోటి తాలింపు వేయండి. నేతితో తాలింపు వేసేది నేతితో, లేని పక్షంలో పైన వేసే అవకాశం ఉన్న పైన వేసుకోవాలి వాటి. అద్భుతంగా వచ్చింది రమగారు మనకి. అయితే రేపటి నైవేద్యంతో మళ్ళీ కలుద్దామండి. అలాగే చేయం. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.